మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉందా? ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే, వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు ఈ అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నాయి. నిన్నటికి నిన్న త్రుటిలో తప్పిన రైలు ప్రమాదం, మీ అందరికీ తెలుసు బొడివేరు కాలువ మొత్తం విజయవాడని వరదలకు కారణమైంది, కృష్ణా జిల్లాలో చాలామందిని ఇబ్బంది పెట్టింది, లక్షలాది కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా చేయాలంటే బొడివేరు కాలువకి ఎలాంటి మరమ్మతులు చేయాలి, శాశ్వత ప్రాతిపదికన మరోసారి ఇలాంటి ఉపద్రవం సంభవించకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద బొడివేరు కాలువ మీద పరిశీలనకు వెళ్లారు నారా చంద్రనాయుడు గారు. నిజానికి 74 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్న కృషి వాస్తవానికి మనం ఒక్క మాటలో నేను చెప్తాను, అంతకన్నా ఎక్కువ చెప్పలేం. కానీ మీరెవరన్నా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఏదో ఫిట్నెస్ పోటీలకు పోయేవాళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు లేక 74 ఏళ్ల వయసులో 19 గంటలు పనిచేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరైనా మేనేజ్మెంట్ స్కిల్స్ పొందామనుకున్న వాళ్ళు, అలా పీజీలు డిగ్రీలు మేనేజ్మెంట్ కోర్సులు చదువుకున్నాం అనుకునే వాళ్ళు, మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు 5 లక్షల కుటుంబాలని 5 రోజుల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి. అది కేవలం ఒక్కరికే సాధ్యం. అది టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అది చేతల్లో చేసి చూపించారు ఆయన, దట్ ఈజ్ చంద్రబాబు. అలాంటి వ్యక్తి బొడివేరు కాలువను పరిశీలిస్తున్న క్రమంలో రైల్వే ట్రాక్ మీద నిలబడి, రైల్వే ట్రాక్ పక్కనే ఆ కాలువ ఆనుకొని ప్రవహిస్తూ ఉంటే ఆ రైల్వే ట్రాక్ మీద ఉండి పరిశీలన చేస్తున్న క్రమంలో ఉన్న పలానా రైలు వచ్చింది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా రైలు పట్టాల మీద లేదా అలాంటి చోట పరిశీలన చేస్తున్నప్పుడు ఆ దగ్గరలో వెహికల్స్, అది ట్రైన్ అయినా రైలు పట్టాల మీద కాబట్టి ఖచ్చితంగా ఆ లోకల్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి లోకల్ స్టేషన్లో ట్రైన్లో నిలుపుదల చేస్తారు, ఖచ్చితంగా రైలు నిలుపుదల చేయాలి కూడా. కానీ మరి ఎందుకు అధికారులు ఎక్కడ లోపం జరిగిందో తెలియదు, కానీ ఆ ట్రైన్ దూసుకొని వచ్చింది. కేవలం 2 అడుగుల దూరంలో చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రైన్కు ఉన్నారు. ఆ ట్రైన్ చంద్రబాబు నాయుడు గారి పక్క నుంచి వెళ్ళిపోయింది. ట్రైన్కి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ కేవలం 2 అడుగులు. సహజంగానే ఆయనకున్న ఎన్ఎస్డి కమాండోలు సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని వలయం లెక్క చుట్టుపడే ప్రయత్నం చేశారు. కాబట్టి అంత రిస్క్ మనం నిన్న చూసాం. అది పక్కన పెట్టేస్తే గత కొన్ని రోజుల క్రితం మీ అందరికీ తెలుసు ఆయనకి స్టాండ్ బైగా ఇచ్చిన ఒక హెలికాప్టర్ పూణేలో ప్రమాదానికి గురైంది. అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా అది ప్రమాదానికి గురై కింద పడిపోయి ప్రమాదానికి గురైంది. ఇంతకుముందు ఇదే హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం మనకు తెలుసు. ఆ హెలికాప్టర్ ప్రమాదం మీద కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయనేది చాలామంది చెప్పుకునే మాట. మరి అలాంటి హెలికాప్టర్ ప్రమాదానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురైనప్పుడు మళ్ళీ అలాంటి హెలికాప్టరే చంద్రబాబు నాయుడు గారికి కేటాయించారంటే దీని వెనకాల ఎవరైనా నష్టం ఉందా, ఏదైనా కుట్ర ఉందా, కుట్ర కోణం జరుగుతుందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ రైలు ప్రమాదం, అంతకుముందు హెలికాప్టర్ ప్రమాదం, వీటన్నిటికంటే ముందు, ఈ 2 ప్రమాదాల కంటే ముందు వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ అఫీషియల్ ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని గతంలో అలిపిరి దగ్గర వెంకటేశ్వరం కాపాడాడు, కానీ ఈసారి దేవుడు కూడా కాపాడలేడు అంటూ కామెంట్ చేశాడు. అంటే ఈ వ్యాఖ్యలకి ఈ ప్రమాదాలకి ఏమైనా ఉందా? ఇంకాస్త వెనక్కాలకి వెళ్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం, ఎన్ఎస్డి కమాండోలు తీసి చూడండి చంద్రబాబు పరిస్థితి ఏమైందో, ఉంటాడా చంద్రబాబు నాయుడు అనేవాడని మాట్లాడాడు. సరే ఇది కూడా ఒక్కసారి ఇంకా కొద్ది ముందుకి అటుకు ఇటుగా వస్తే అంగారు దగ్గర రాళ్ళేసి వైసీపీలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి పాల్పడ్డారు. ఎన్ఎస్డి కమాండోలు కూడా గాయపడ్డ పరిస్థితి. జెడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్డి కమాండోలతో ఉండే చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి ప్రయత్నం చేశారు. అంటే ఏదన్నా ప్లాన్ జరుగుతుందా, ఏదన్నా కుట్ర జరుగుతుందా, చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉందా అనే ఒక అనుమానం ఇక్కడ కలుగుతూ ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం 1978 నుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, విభజిత రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం, ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం ఈ రాష్ట్రంలో ఇంకెవరికి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైదరాబాద్ సిటీకి చేసిన సేవలు కానీ, విభజిత రాష్ట్రంలో అమరావతి రాజధాని కట్టేదానికి ఆయన పడుతున్న కష్టం కానీ, ఇవాళ వజ్ర వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి శ్రమ కానీ, ఇంతకుముందు వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన పడిన శ్రమ కానీ ఎప్పటికీ మర్చిపోలేనివి. నిరంతర శ్రామికుడు, ఆయనతో పనిలో వేగంలో పోటీ పడిగే వాళ్ళు ఇంకెవరూ లేరు. ఉదాహరణకి ఇవాళ యువ నాయకుడు అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని అరిపిరి మెట్లు తిరుపతి మెట్లు ఎక్కమంటే ఎవరు స్పీడ్కి ఎక్కుతారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే నేనంట, కాదంటే కామెంట్ చేయండి. అంత ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన, ఆయన పనిచేస్తారు, పనిలో అధికారులను వెంటబడతారు. వాస్తవానికి ఆయన ఒకసారి ఓడిపోవడానికి కారణం అధికారులే, ఎందుకంటే పనిలో వెంటబడతారు, తరుముతారు, పని చేయని వాళ్ళతో చేపిస్తారు. ఆయన కూడా మనం ఫీల్ అయింది, అధికారుల నిర్లక్ష్యం వరదల క్రమంలో సీరియస్గా ఉంది, వీళ్ళతో పని చేపించాలి. గత 5 సంవత్సరాల క్రమంలో రిలాక్స్ అయ్యారు, ఖచ్చితంగా వీళ్ళతో గట్టిగా పని చేపించాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యి ఆయన పనిచేస్తూ అధికారులు వెంటబడ్డ పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రి గారే అంత పనిచేస్తున్నప్పుడు సహజంగా అధికారులు నిద్రపోలేరు కదా. సీఎం అక్కడ ఉన్నప్పుడు కలెక్టర్ నిద్రపోతాడు, ఆ కలెక్టర్లో కూర్చుని చంద్రబాబు నాయుడు గారు పనిచేపిస్తున్నప్పుడు పడవలో బోట్లలో జేసీబీ మిషన్స్లో ట్రాక్టర్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్లో లేదా హెలికాప్టర్లో చిరగట్లే చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్లో తిరిగారు, వరదల్లో తిరిగారు, బురదలో తిరిగారు, మోకాళ్ళకు పైగా వచ్చిన వాటర్లో తిరిగారు, పడవల్లో తిరిగారు, 11 ఫీట్ల వాటర్లో పడవ వేసుకుని తిరిగారు, ట్రాక్టర్ ఎక్కి తిరిగారు. అలాంటి వ్యక్తికి, నిరంతర శ్రామికుడికి, ఇవాళ పెరుగు ధనంలో విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధాని కట్టాలని శ్రమిస్తున్న ఒక కార్మికుడికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఇదే భయ ఆందోళన. ఎందుకంటే ఈ కామెంట్స్, ఈ ప్రమాదాలు, వైసీపీ కామెంట్స్, ఈ ప్రమాదాలు, వైసీపీ అఫీషియల్గా వైసీపీ మీడియాలో అఫీషియల్ ఛానల్, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు భార్య చైర్మన్గా ఉన్నటువంటి ఛానల్లో కూర్చొని మాట్లాడితే అతని కింద సస్పెండ్ చేయలే, పైగా పదవిచ్చారు మొన్న. మీకు మనం చెప్తా, జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోతే ఎలా మంత్రి పదవి ఇచ్చారు? ఈ నాగార్జున యాదవ్ చంద్రబాబు నాయుడు గారు ఉండడు అని చెప్పినందుకు మొన్న ఒక పదవి ఇచ్చారు ఆ పార్టీలో. అంటే ఏంది ప్లాను, ఏమైనా జరుగుతుందా? ఇప్పటికే చాలా అనుమానాలు. ఏంది ప్రకాశం భార్య దగ్గర గేట్లు కొద్దిగా నాటి పడవలు ఎవరు, ఇవి బొడివేరు కాలువ దగ్గర గండు కొట్టింది ఎవరు, బొడివేరు కాలువల విషయంలో సామర్థ్యాన్ని తగ్గించడానికి కుట్ర పన్నింది ఎవరు? ఇవన్నీ రకరకాల అనుమానాలు ఇప్పటికే ఉండగా ఇప్పుడు ఇవన్నీ కొత్త కొత్త అనుమానాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడుగా సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, దీన్ని కేంద్రం కలగజేసుకోవాలి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెడుతుందా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ ఎన్డీఏ దేశంలో అధికారం ఉందంటే నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు లేకపోతే లేదు. ఖచ్చితంగా ఇలాంటి జాతీయ నాయకుడిని, ఎన్డీఏని స్థాపించినప్పటి నుంచి, సరే మధ్యలో అనేక విభేదాలు రావచ్చు, బీజేపీతో ఆయన విభేదించవచ్చు, బయటికి రావచ్చు, విమర్శించవచ్చు, కానీ ఎన్డీఏ ఏర్పాటు ప్రతిసారి ఎన్డీఏకి అండగా నిలబడుతున్న వ్యక్తిని, ఎన్డీఏ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఎన్డీఏకి అండగా ఉంటున్న వ్యక్తిని, ఎన్డీఏ స్టార్టింగ్లోని ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తిని, అనేక ప్రమాదాలు వెంటబడుతున్నప్పుడు, వాటి వెనకాల కుట్ర కోణాలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నప్పుడు, ఖచ్చితంగా కేంద్రం కలగజేసుకొని క్లియర్ కట్గా సెక్యూరిటీని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఒక ప్రమాదాన్ని చంద్రబాబు గారి విషయంలో చూసాం మనం, అలిపిరి దగ్గర మావోయిస్తున్న ఘాతకాన్ని మనం చూసాం. దాని తర్వాత ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం చూసాం. మన కళ్ళ ముందు అనేక ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్రం కలగజేసుకోవాలి, చంద్రబాబు గారి సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన ఎన్ఎస్డి కమాండోల ఆధీనంలో ఉన్న వ్యక్తి కాబట్టి, ఆ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి కాబట్టి కేంద్రం అందే బాధ్యత అవుతుంది. ఖచ్చితంగా కుట్ర పన్నే వాళ్ళు ఎప్పుడు కుట్ర పన్నుతూనే ఉంటారు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని ఎవరు చంపారు, వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు? వివేకానందరెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని అంతమందిస్తే నాయకత్వం చేతులు మారుతుంది, వీళ్ళకు ముఖ్యమంత్రి పదవులు, వీళ్ళ పదవులు వస్తాయని ఎవరైనా చేశారా? ఇప్పటికే రకరకాల అనుమానాలు. ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే కుట్ర జరుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు అడ్డంకి ఉంది వాళ్ళకి, చంద్రనాయుడు గారే ఆ కుట్ర, ఆ పదవులు కావాలనుకునే వాళ్ళకి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వివేకానందరెడ్డి గారు లేరు, చంద్రనాయుడు గారే రాష్ట్రానికి అండగా నిలబడి మన వైసీపీని ఓడించి 164 సీట్లతోటి కూటమిని గెలిపించి రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చే లీడర్గా కనపడుతూ ఉన్నారు. ఈ వయసులో కూడా యాక్టివ్గా కనపడుతూ ఉన్నారు. సహజంగా వైసీపీ ఊహించలేదు, ఈ వయసు అయిపోయింది కదా ఈయనేం చేయగలుగుతాడు అనుకున్నారు. కానీ వయసు అయిపోలే, నిరంతర శ్రామికుణ్ణి, నిరంతర యువకుణ్ణి అని చెప్పేసి చూపించుకుంటూ ఉన్నారు చంద్రనాయుడు గారు. కాబట్టి ఏది ఏమైనా చంద్రబాబు గారి సెక్యూరిటీ అయితే సీరియస్గా చూడాలని నేను కూడా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలుగువాడిగా.